మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో చెరువు కట్ట నిర్మాణం ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక దేవతల చెరువు కట్ట నిర్మాణంలో నాసిరకం పనులు నిర్వహించడంతో చెరువు కట్టకు బుంగపడి నీరు వెళ్లిపోతుంటే ఉద్యోగులపై కాంట్రాక్టర్ తోట నరసింహులు నిందలు వేయడాన్ని నిరసిస్తూ రాస్తారోకు చూపెట్టారు. తాము కంకర మిషన్ యజమాని వద్ద డబ్బులు తీసుకుని విందులు చేసుకున్నామని ఆరోపించిన తోట నరసింహులు అది నిరూపించాలని హనుమాన్ దేవాలయం ముందు రాస్తారోకు చూపెట్టారు. కోటి 70 లక్షల రూపాయల నిధులు మంజూరైతే కేవలం 70 లక్షల రూపాయలు మాత్రమే పనులు చేస్తారని మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్ళాయని వారు ప్రశ్నించారు. వెంటనే సదరు కాంట్రాక్టర్ క్షమాపణ చెప్పాలని ఉద్యోగులను డిమాండ్ చేశారు. ఎల్దుర్తి గ్రామ పంచాయతీలో ఇంతకుముందు కత్తెర మిషన్ చేయడం జరిగింది. దాని గురించి మేము ప్రజలము ఎంఆర్ ఆఫీస్ ముంగట ధర్నా కూడా చేయడం జరిగింది. అయినా గానీ అప్పుడున్న పాలకులు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దానితోటి జరిగే విషయంలో మరి బాంబులు పేల్చిన విషయంలో కట్ట ఇప్పుడు పోతుందని చెప్పి ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. దానిలో అప్పుడు పని 1.70 కోట్ల రూపాయలు వచ్చినాయి. అందులో 70 లక్షల రూపాయలే పని చేయడం జరిగింది. 1 కోటి రూపాయలు పంచుకోవడం జరిగింది. అందులో ఉన్న కాంట్రాక్టర్స్ తోట నర్సింహతో సహా అన్న ఉన్న 4 కాంట్రాక్టర్స్ అలాగనే మరి పని నత్తనత్తన చేసి ఆ డబ్బులు పంచుకొని ఇప్పుడు మేము నీడు వాళ్ళ మీద పేరు మీద డబ్బులు తీసుకున్నారని చెప్పి మమ్మల్ని లంచం తీసుకున్నారని చెప్పి మైసమ్మ గారు